أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال ومن كفر فأمتئه قليلا ثم أزدره إلى عذاب النار وبئس المصير وإذ أرفع إبراهيم القواعد من البيت وإسماعيل ربنا تقبل منا إنك أنت السميع الأليم صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వరకాతు. ఇంతవరకు మీ ముందు మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి కోసం పంపించినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం, ఆయన తన చివరి ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 126వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదం, అప్పుడు అల్లాహ్ ఈ విధంగా సమాధానం చెప్పాడు, నేను విశ్వసించని వారికి కూడా ఇహలోకపు తాత్కాలిక జీవిత అవసరాలను ప్రసాదిస్తాను, కానీ చివరకు వారిని నరక యాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైనటువంటి నివాస స్థలము. ఇబ్రాహీము, ఇస్మాయిలు ఈ ఇంటి గోడలను ఎత్తేటప్పుడు, అంటే దైవగృహమైనటువంటి కాబా గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, ఓ మా ప్రభు, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు, నీవు అందరి మొరలను ఆలకించేవాడివి, అన్నీ తెలిసిన వాడివి. సోదరులారా, మరి దైవం ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు. అదేమిటంటే, ఎవరైతే ఆయనను విశ్వసించరో, ఆయనను కాదంటారో, ఆయనను నిరాకరిస్తారో, ఆయనకు దూరంగా ఎవరైతే వెళ్తారో, వాళ్ళందరికీ కూడా దైవము మరి జీవితావసరాలను ప్రసాదించడంలో ఏమాత్రం కూడా కొరత చేయడు. ఎందువలనంటే, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే, దైవము మొట్టమొదటి మానవులైనటువంటి ఆదం అలైహిస్సలాం వారిని భూమి మీదకు పంపిస్తూ ఒక వాగ్దానం చేస్తారు. అదేమిటంటే, మీ జీవనము మీ మరణము ఈ భూమి మీదనే, తిరిగి మీరందరూ నా వద్దకి రావాల్సి ఉంటుంది, కొద్ది కాలం పాటు మీరు ఈ భూమి మీద జీవితం గడపాలి అని. కాబట్టి ఈ భూమి మీద జీవితం గడపడానికి అవసరమైనటువంటి సౌకర్యాలను వనరులను ప్రసాదిస్తాను అని దైవం అక్కడ వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి దైవము ఆ వాగ్దానం ప్రకారము ఆయనను విశ్వసించినా ఆయనను కాదన్నా కూడా అందరికీ సమానంగా ఆయన తన వనరులను ప్రసాదిస్తున్నాడు, వానను ప్రసాదిస్తున్నాడు. ఆ వానను అనుభవించే వాళ్ళలో ఆయనను విశ్వసించేవారు ఉన్నారు, ఆయనను కాదన్న వారు కూడా ఉన్నారు. మరి ఆయన ఎండను కురిపిస్తున్నాడు, ఆ కురిపించే ఎండను అనుభవించే వాళ్ళలో దైవాన్ని విశ్వసించేవారు ఉన్నారు, మరి ఆయనకు సాటిగా అనేక మందిని కల్పించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దైవము ఆయన కురిపిస్తున్నటువంటి, ఆయన ప్రసాదిస్తున్నటువంటి వనరుల్లో ఏ ఒక్కదానిని కూడా కోపంతో ఆయన ఆపివేయడం లేదు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, సోదరులారా, దైవం దృష్టిలో నిజమైనటువంటి జీవితము మరణం తర్వాత రాబోయే జీవితమే. ఈ జీవితము కేవలము ఒక పరీక్షా ప్రపంచము, కేవలము మనిషిని పరీక్షించడం కోసం మాత్రమే ఇవ్వబడినటువంటి జీవితం. ఇక్కడ దైవము కొంతమందికి ఐశ్వర్యాన్ని ప్రసాదించి మరి పరీక్షిస్తాడు, కొంతమందికి బీదరికాన్ని ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు లభించే మన ఐశ్వర్యం కానివ్వండి, బీదరికం కానివ్వండి, ఇది మరి పరలోకానికి కొలబద్ద ఎంత మాత్రం కూడా కాదు. సోదరులారా, ఇది కేవలము పరీక్ష నిమిత్తం ఇవ్వబడినటువంటి ఆ ధనము, ఆ ఐశ్వర్యం మాత్రమే అని ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రపంచం యొక్క వాస్తవికత ఏమిటో ఆయన ఒక మాటలో చెప్పారు. అదేమిటంటే, ఒకవేళ ఈ ప్రపంచం యొక్క విలువ దైవం దృష్టిలో ఒక దోమ రెక్కకున్నంత విలువ కంటే ఎక్కువ అయితే, చూడండి సోదరులారా, దోమ అనేది చాలా చిన్న జీవి,
ఆ దోమకు రెక్క అనేది ఇంకా చాలా చిన్నదిగా ఉంటుంది, అసలు దానికి వెయిట్ అనేది బరువు అనేది ఉండదు. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఒకవేళ దేవుని దృష్టిలో ఈ ప్రపంచం విలువ దోమ రెక్కకు ఉన్నంత విలువ కన్నా ఎక్కువైతే ఆయన తనను విశ్వసించని వారికి ఒక్క గుక్కెడు మంచినీళ్ళు కూడా ఆయన ఇచ్చి ఉండేవాడు కాదు అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచ దైవుని దృష్టిలో ఈ ప్రపంచం యొక్క విలువ దోమ రెక్కకు ఉన్నంత విలువ కూడా లేదు. అందువలన ఆయన అనేక మందికి కోట్లాను కోట్లు ఆయన ప్రసాదించేస్తున్నాడు. ఆ ప్రసాదింపబడిన వాళ్ళలో దైవాన్ని కాదన్న వారే చాలామంది ఎక్కువగా ఉంటారు. మరి కొంతమందికి మరి కోట్లు ఎన్ని కోట్లు ఉన్నాయో కూడా వారికి తెలియదు. సెకండ్కు నిమిషానికి కోట్లు చొప్పున వాళ్ళు సంపాదిస్తున్నారు. మరి ఆ సంపాదించే వాళ్ళలో దైవాన్ని కాదన్న వారే చాలామంది ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు వాళ్ళకి ఈ విధంగా ప్రసాదిస్తున్నాడు? ఎందుకు ప్రసాదిస్తున్నాడు అంటే దైవం దృష్టిలో ఈ ప్రపంచం దోమ రెక్కకున్నంత విలువ కూడా లేదు. అందుకనే ఈ విధమైనటువంటి ఐశ్వర్యాలను, డబ్బు దర్బారును, గౌరవాలను ఇష్టం వచ్చిన విధంగా ఆయన ప్రసాదిస్తున్నాడు. అయితే ఇక్కడ డబ్బు దర్పము గౌరవం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అని, ఇక్కడ బీదవాళ్ళు ఏమాత్రం కూడా విలువలేని వాళ్ళని ఎంత మాత్రం కూడా భావించకూడదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, మరి స్వర్గంలో బీదలే ఎక్కువగా ఉన్నారు అన్నారు. ఏమాత్రం కూడా విలువలేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో, మరి అందరి చేత చీత్కరింపబడే వాళ్ళే స్వర్గానికి వారసులుగా ఉన్నారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి మన ధనము, మన దర్పము మన సాఫల్యానికి కొలబద్ద ఎంత మాత్రం కూడా కాదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి సోదరులారా, మరొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, మరి ఒకవేళ ఈ జంతువులే లేకపోతే దైవము వానని కురిపించేవాడు కాదు అని చెప్పడం జరిగింది. అంటే మనకు వానను దైవం ఎందుకు కురిపిస్తున్నాడు అంటే ఆ జంతువుల కోసం. ఆ జంతువులు మనలాగా బుద్ధిని జ్ఞానాన్ని కలిగిలేవయ్యి. అవి అన్నీ కూడా దేవుని విశ్వాసులేవి, దేవుని ముస్లింలేవి. దైవం ఏదైతే ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగా చేస్తున్నాయి. కానీ మనిషికి ఒక్కడికి మాత్రమే బుద్ధిని, జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, ఎంపిక స్వేచ్ఛను దైవం ప్రసాదించాడు. కాబట్టి ఆ మనిషి తన స్వేచ్ఛను ఉపయోగించి దైవాన్ని విశ్వసించిన వాడైనా కావచ్చు, దైవాన్ని కాదన్నవాడైనా కావచ్చు. కానీ ఆ ఎంపిక స్వేచ్ఛ జంతువులకి ఎంత మాత్రం కూడా లేవు. కాబట్టి వాటి కారణంగా దైవము ఈ మానవాళి మీద వర్ణలను కురిపిస్తున్నాడు. వాటి కారణంగా మనము జీవితం గడుపుతున్నాం. చూడండి, అయితే సోదరులారా, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, అదేమిటండి, మరి డబ్బు సంపాదించడం తప్ప అండి అన్న ప్రశ్న వస్తుంది. ఎంత మాత్రం కూడా తప్పు కాదు సోదరులారా. మరి సరైన మార్గంలో మరి డబ్బు సంపాదించడం అనేది అది ఆరాధనతో సమానమని ప్రవక్త వారు చెప్పారు. ఇంకా చెప్పారు, అధర్మ సంపాదనతో పోషింపబడినటువంటి శరీరము ఏ మాత్రం కూడా స్వర్గానికి వారసుడు కాదు, స్వర్గంలో ప్రవేశించలేదు అన్నారు. కాబట్టి ఒక రూపాయి ధర్మబద్ధంగా సంపాదించింది 1 కోటి రూపాయలు అధర్మబద్ధంగా సంపాదించిన దానికంటే ఎక్కువ. కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించింది, దైవం ఇచ్చినటువంటి మార్గాలను సంపాదించడం అనేది, నీతిగా న్యాయంగా ధర్మబద్ధంగా సంపాదించడం అనేది దైవారాధనతో సమానమని ఇస్లాం చెప్తుంది. కాబట్టి డబ్బు సంపాదించడం ఎంత మాత్రం కూడా తప్పు కాదు సోదరులారా. అయితే ఆ డబ్బు అనేది ఏ మార్గంలో మనం సంపాదిస్తున్నామో దైవం అడుగుతాడు. నీవు సంపాదించిన ధనాన్ని ఏ మార్గంలో నువ్వు సంపాదించావు, అంది ఏ మార్గంలో ఖర్చు చేసావు అని దైవం అడగడం జరుగుతుంది. డబ్బు సంపాదించడము ఒక ఎత్తు అయితే దాన్ని ఖర్చు పెట్టడము, సరైన మార్గంలో ఖర్చు పెట్టడము మరొక ఎత్తు. దైవం ప్రతి పైసాను గురించి అడుగుతాడు, నువ్వు ఏ విధంగా సంపాదించావు, ఏ విధంగా ఖర్చు పెట్టావు అని. కాబట్టి ఈ డబ్బు అనేది మనకు పరలోకాన్ని సంపాదించుకోవడం కోసము దైవం ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశము. ఎందువలనంటే డబ్బు ఎవరి దగ్గరైనా ఉంటేనే అతను సాటి బీద సాధలకు ఎదురు ఆదుకోగలడు, మరి సమాజంలో నిరుపేదలను అతను ఆదుకోగలడు, మరి అక్కల గలవారు ఎవరైతే మరి అన్నార్థులు ఉన్నారో, ఎవరైతే సహాయం కొరకు అర్థిస్తున్నారో వారికి అతను డబ్బు ఉంటేనే ఏదైనా సహాయం చేయగలడు. అతను డబ్బు లేదనుకోండి అతను ఏ విధంగా సహాయం చేయగలడు? కాబట్టి సోదరులారా, మరి మంచి మార్గంలో డబ్బు సంపాదించడం అనేది అది దైవదాసులను ఆదుకోవడానికి సహాయపడుతుంది, మన పరలోకాన్ని నిర్మించుకోవడం కోసం సహాయపడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మరి గత కాలంలో హారూన్ అనే ఒక ధనవంతుడు గతించాడు. మరి అతని వద్ద ఎంత ధనం ఉన్నది అంటే అతని ఖజానాలు నిండిపోయి ఆ ఖజానాల తాళాలను మరి పెద్ద పెద్ద పైలువానులు సైతం ఎత్తేవారు, ఎత్తలేకపోయేవారు.
అంత గొప్ప ఖజానాను అతను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది అన్నారు, ఎవరైతే ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతారో, మరి గౌరవము జీవితం అంటే ఈ ప్రపంచమే అని ఎవరైతే ప్రపంచం వెనకాల పడతారో వాళ్ళు అన్నారు, అరే ఆ హారూనుకు ఉన్నటువంటి ధనమే మా దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండేది, హారూనుకు ఉన్నటువంటి ఆ ఐశ్వర్యమే మనకు కూడా ఉంటే ఎంత బాగుండేది అని అన్నారు. అప్పుడు కొంతమంది ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో, న్యాయబద్ధంగా జీవితం గడుపుతారో, దైవాన్ని విశ్వసిస్తారో, దైవం ఇచ్చినటువంటి మార్గాలలో ఎవరైతే తమ జీవితాన్ని గడుపుతారో, అతను వాళ్ళు అన్నారు, ఓ మూర్ఖులారా, దైవం ఇచ్చినటువంటి మిగులే నిజమైనటువంటి మిగులు, కానీ ఈ విధంగా డబ్బు సంపాదన అనేది అది పరలోకానికి అది కొలబద్ధ కాదు, మీరు ఈ విషయాన్ని గ్రహించండి అని వారికి నచ్చజెప్పి హారూన్తో ఈ విధంగా అన్నారు, ఎవరైతే ధనవంతుడు, ఓ హారూన్ దైవం నీకు మంచి ధనాన్ని ప్రసాదించాడు, ఆ ధనంతో నీవు పరలోకాన్ని నిర్మించుకునే ప్రయత్నం చెయ్యి, దైవం ఇచ్చినటువంటి ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టి నువ్వు పరలోకాన్ని నిర్మించుకో, మరణం తర్వాత వచ్చే ఆ జీవితంలో నీవు మంచిని నిర్మించుకో అని అంటే ఆ హారూన్ అన్నాడు, దైవం నా కోరిక ఇవ్వడం ఏమిటి, నా యొక్క బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి నేను సంపాదించుకున్నాను, ఇది నా శక్తి సామర్థ్యాలతో నేను సంపాదించుకున్నాను, నాకు దైవం ఏంటి ఇవ్వడం అని అతను ఈ విధంగా ప్రగల్భాలు పలికాడు, మరి పొగరు మొత్తాన్ని ప్రదర్శించాడు. మనము చాలా మందిని చూస్తుంటాం, అనుకుంటాం నేను ఎంతో కష్టపడి ఈ డబ్బును సంపాదించాను అని మనిషి వెర్రవీగుతుంటాడు. ఏమంటే ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, దైవము మీకెందుకు ఇచ్చాడు ఈ ధనాన్ని, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఈ విధంగా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ధనం రూపంలో మీకు పరలోకాన్ని నిర్మించుకోవడం కోసం, శాశ్వతమైనటువంటి ఆ పరలోకంలో మరి స్వర్గాన్ని నిర్మించుకోవడం కోసము దైవము ధనాన్ని ప్రసాదించి మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కానీ మనిషి ఏం భావిస్తున్నాడు, నేను నా శక్తి సామర్థ్యాలతోటి నా జ్ఞానంతో ఈ డబ్బును సంపాదించాను అంటున్నాడు. కానీ దైవం అంటున్నాడు, నీకున్న ఒక్క పైసా అయినా అది నేను ప్రసాదించగా వచ్చినది అంటున్నాడు. కానీ మనిషి ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు. అదే విషయాన్ని అక్కడ హారూన్ కూడా అంటున్నాడు, నా బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి నేను సంపాదించాను, నాకు అల్లా ఇవ్వడం ఏమిటి అంటున్నాడు. అప్పుడు ఏం జరిగిందండి, ఒక భయంకరమైనటువంటి పిడుగు పడి అతని ఖజానా అంతా కూడా భూమిలో స్థాపితమైపోయింది. అతను స్థాపితమైపోయాడు, అతని ఖజానా కూడా స్థాపితమైపోయింది. మనం చాలామందిని చూస్తుంటాము, మరి ఎంతమంది ఎంతో ధనవంతుడు కూడా ఒక్కరోజు రాత్రి మరి ఆ టైం మారిపోతుంది, అతను బీదవాడిగా మారిపోతాడు, ఏ భూకంపం వచ్చేస్తుంది లేకపోతే ఏ పెద్ద ఆపద వచ్చి అతని ఆస్తి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. మనం అనేక ఉదాహరణలు చూస్తుంటాము. కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు. ఈరోజు ధనవంతుడు రేపు బికారి అయిపోతాడు, రేపు బికారిగా ఉన్నవాడు ఎల్లుండి ధనవంతుడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు. దైవం మనకు ఇచ్చినటువంటి ధనాన్ని మనము మంచి మార్గంలో ఖర్చు చేసి మన మరణం తర్వాత రాబోయే జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. కాబట్టి నిస్సందేహంగా డబ్బు సంపాదన అనేది మంచి విషయమే, అయితే మంచి కార్యాల్లో అంటే మంచి విధానాలలో మంచి మార్గాల్లో మనం డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదన అనేది ఏ చెడ్డ మార్గంలో మనం సంపాదించామనుకోండి, అది మనకు పరలోకంలో సాఫల్యం కాదు కదా, మరి వినాశనాన్ని మనకు తెస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఏమండి దైవము తాత్కాలిక జీవిత అవసరాలను తనను విశ్వసించని వారికి కూడా ఇస్తానంటున్నాడు కదండి, దీని అర్థం ఏమిటండి అని మనం ఆలోచించినట్లయితే, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి అల్లాహ్ ఎవరినైతే లేపి శిక్షించదలుస్తాడో, అంటే చావును ఇచ్చి అతను శిక్షించదలుస్తాడో వారికి దైవము అల్లా అమితమైనటువంటి ధనాన్ని ప్రసాదిస్తాడు, ఇంకా అనేక గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఎందువలనంటే అతను చేసిన కొన్ని మంచి పనులు ఉంటాయి, ఆ మంచి పనులకు ప్రతిఫలంగా అతనికి డబ్బిస్తాడు, దర్పం ఇస్తాడు, గౌరవిస్తాడు, పదవిస్తాడు. ఈ విధంగా అతను చేసిన పనులకు ప్రతిఫలాన్ని ఈ ప్రపంచంలోనే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఏదైనా మిగిలిపోయిందనుకోండి అతను చేసినటువంటి మంచి, అప్పుడు మరణ సమయంలో తేలికైనటువంటి మరణాన్ని ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అతను చేసిన మంచి పనులకు ప్రతిఫలం అంతా కూడా ఈ ప్రపంచంలో లభించేస్తుంది. మరి దైవం వద్దకు అతను పరలోకంలో వెళ్ళినప్పుడు అతని చేతిలో ఏ పుణ్యాలు కూడా ఉండవు, అన్నీ కూడా తీరిపోతాయి, ఈ ప్రపంచంలోనే అనుభవించేస్తాడు. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఆయన తర్వాత శిష్యులకు మరి 3 పూటల తిండి లభిస్తే వారు బాధపడిపోయేవారు. ఏమని,
దైవము మా మీద కరుణను ఆపివేశాడా ఏమిటి, మాకు ఈ విధంగా మూడు పూట్ల తిండి లభించేస్తుందని బాధపడిపోయేవారు. అంటే మూడు పూటల మరి కడుపు నుండి తినడం కూడా వారికి భయాన్ని కలిగించేది. ఒకవేళ దైవం మా మీద కరుణ పోయిందేమో, ఈ విధంగా తిండి చేస్తున్నాడని చెప్పేసి. కాబట్టి ఐశ్వర్యాన్ని కలగజేయడం అనేది వారు భయపడిపోయేవారు. ఎందువలనంటే దైవము ఎవరినైతే లేపి శిక్షించదలుస్తాడో వారికి అమితమైనటువంటి డబ్బును ప్రసాదిస్తాడు, వారి గౌరవాన్ని ప్రసాదిస్తాడు, వారు చేసినటువంటి పనులకు ప్రతిఫలంగా. అయితే అందరికీ ఇది వర్తించదు సోదరులారా. మరి చాలామంది దైవ భక్తులు ఉంటారు, వాళ్ళలో కూడా మరి మంచి ధనవంతులు ఉంటారు. మరి ఆ ధనాన్ని వారు దైవ మార్గంలో ఖర్చు చేస్తారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఒక సందర్భంలో చెప్పారు, అసూయ పడడము ఎంత మాత్రం కూడా అది ధర్మసమ్మతం కాదు, కానీ రెండు విషయాలను మీరు అసూయ పడవచ్చు. అదేమిటంటే ఎవరికైనా దైవము మరి జ్ఞానాన్ని ప్రసాదించగా అతను ఆ జ్ఞానంతో నలుగురికి మంచి చేస్తుంటే, దైవ గ్రంథాన్ని చదివి దాని ప్రకారం ప్రజలకు బోధిస్తుంటే అతని పట్ల మీరు అసూయ చెందవచ్చు. ఇంకొకటి ఎవరంటే దైవం అతనికి ధనాన్ని ప్రసాదిస్తే ఆ ధనాన్ని అతను మరి మంచి మార్గంలో బీదల పట్ల, సాధన పట్ల, అనాథుల పట్ల అతను ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వారి విషయంలో కూడా మీరు అసూయ చెందవచ్చు. ఏమని, నాకు కూడా దైవం ప్రసాదిస్తే ఎంత బాగుండును, దైవం అతనికి ప్రసాదించాడు, ఆ ధనంతో అతను బీదలను ఆదుకుంటున్నాడే, ఈ విధంగా పుణ్యాలను సంపాదించుకుంటున్నాడే, నాకు కూడా ధనాన్ని ప్రసాదిస్తే నేను కూడా పుణ్యాన్ని సంపాదించుకున్నాను కదా అని అసూయ పడవచ్చు అని చెప్పారు. కాబట్టి ధర్మసమ్మతంగా ఈ రెండు విషయాల్లో అసూయ పడవచ్చు అని చెప్పారు. కాబట్టి ఎవరికైనా ధనం ఉన్నది అంటే అతను ఆ ధనాన్ని మరి దైవ మార్గంలో ఖర్చు చేస్తున్నాడు అంటే అది చాలా గొప్ప అదృష్టం అన్నమాట. అలా కాదు, ధనాన్ని సంపాదించి మరి అతను కూడబెట్టి మరి లెక్కబెట్టి మరి ఇనపెట్టెల్లో దాస్తున్నాడు అంటే ఆ ధనం అతనికి భయంకరమైనటువంటి సర్పం మాదిరిగా మారిపోయి ప్రళయ దినాన అతని కాటు వేస్తూ ఉంటుంది. అతను సంపాదించిన ఈ బంగారంతోనే అతని వీపు మీద వాతలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ ధనం అనేది స్వర్గానికైనా తీసుకువెళ్తుంది, నరకానికైనా తీసుకువెళ్తుంది. దైవ మార్గంలో ఖర్చు పెట్టి మనము స్వర్గంలో మన గృహాన్నైనా నిర్మించుకోవచ్చు, లేకపోతే మరి దైవం ప్రసాదించినటువంటి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మరి ఏమాత్రం కూడా ప్రయోజనం లేని పనుల్లో మనము వ్యర్థంగా ఖర్చు పెట్టినట్లయితే అది మనను నరకానికి కూడా తీసుకువెళ్తుంది. కాబట్టి స్వర్గాన్ని నిర్మించుకోవాలన్నా, నరకంలో మన స్థానాన్ని మనము అది పొందాలన్నా ఈ ధనంతో సాధ్యం అన్నమాట. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన ధనాన్ని, ఎందువలనంటే ఇది దైవం ఇచ్చినటువంటి ఒక అవకాశం ఈ ధనం అనేది. ఎందువలనంటే ధనం ఉంటేనే మనం ఎవరికైనా ఆదుకోగలము. మనం ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ కూడా మన వద్ద ధనం లేదనుకోండి, అది వ్యర్థమది. కాబట్టి మరి మంచి మార్గంలో ధనం సంపాదించాలి, అది ఆరాధనతో సమానము. సంపాదించినటువంటి ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అనేది ఇంకా గొప్ప ఆరాధనతో సమానము. కాబట్టి ధనం సంపాదించడం తప్పేంత మాత్రం కూడా కాదు, అయితే ఏ మార్గం ద్వారా సంపాదిస్తున్నాం అనేది ప్రధానమైనటువంటి విషయం. అయితే సోదరులారా, ప్రవక్త అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మన్ ఖాన్ ఫీ జలాలతి ఫల్యందు లహుర్ రహమాన్ మద్ద, ఎవరైతే మార్గం తప్పిపోయి తమ ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతుంటారో, తమ మనస్సుకు నచ్చినటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతుంటారో వారికి నేను వ్యవధిని ప్రసాదిస్తుంటాను, అతను చేసే పనులలో మరి అతనికి ఆ సమృద్ధిని ప్రసాదిస్తుంటాను. ఉదాహరణకు చూడండి, ఒక అవినీతి పరుడు ఉన్నాడు, మరి అనేక రకాల ధనం అతని వద్దకు వచ్చేస్తూ ఉంటుంది. అతను అనుకుంటుంటాడు, అందరూ ప్రపంచమంతా చేస్తుంది కదా, నేను ఒక్కడిని మానివేస్తే కొంపలే అంటుకోవు కదా, పర్వాలేదు కదా అని చెప్పేసి అతను అనుకుంటుంటాడు. అదేవిధంగా అతను పట్టుబడకుండానే మరి కోటానుకోట్లు సంపాదిస్తూ ఉంటాడు. చూడండి, ఉదాహరణకు ఒక 100 మంది అవినీతి పరులు ఉన్నారనుకోండి, లంచగొండులు ఉన్నారనుకోండి, 10 మంది మాత్రమే పట్టుబడతారు, 90 మంది తప్పించుకుంటారు. ఆ తప్పించుకున్న వాళ్ళు అనుకుంటుంటాడు, నేను చేస్తున్న తప్పు కాదులే, ప్రపంచమంతా చేస్తుంది, నేను ఆపివేస్తే ఆగిపోతుంది ఏమిటి అని చెప్పి అతను సమర్థించుకుంటూ ఉంటాడు తప్పు. ఎందువలనంటే సోదరులారా, మనిషి ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు అతను ఆ తప్పును సమర్థించుకోకపోతే ఆ తప్పును చేయలేడు. ఉదాహరణకు తాగుబోతున్నాడు అనుకోండి, అతను తన తప్పును ఎప్పుడు సమర్థించుకుంటూ ఉంటాడు, ఈ విధంగా బాధల్లో ఉన్నాను, కొద్దిసేపు తాగితే ఏం పర్వాలేదులే, ప్రపంచం అంతా ఇదే తాగుతుంది, గవర్నమెంటే సప్లై చేస్తుంది, ఈ విధమైనటువంటి సమర్థింపు మాటలు అతను తన మనసుకు నచ్చ చెప్పుకోలేదు అనుకోండి, ఆ పని చేయలేడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడంటే, మీకు నేను వ్యవధిని ఇస్తున్నాను, మీకు తెలియడం లేదు, మీరు నరకంలో చిక్కుకుపోతున్నారు, కానీ మీరు అనుకుంటున్నారు అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నారు,
ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండానే మీరు నరకంలో చిక్కుపడిపోతున్నారు. ఆ తర్వాత ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే, వారు మరింత పాపాలు మూటగట్టుకోవాలని. ఎందుకంటే దైవం యొక్క సాంప్రదాయం ఏమిటంటే, ఎవరిని కూడా అన్యాయంగా ఏది కూడా చేయడు. ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాలన్నా పూర్తిగా అర్హత సాధించి స్వర్గంలో ప్రవేశించాలి. అంతే తప్ప దైవవంతుని మెడబెట్టి స్వర్గంలో పంపడము లేకపోతే మెడబెట్టి నరకంలోకి తోసివేయడము చేయడు సోదరులారా. మన పనుల ఆధారంగానే మనం స్వర్గానికి వెళ్తాం. కాబట్టి దైవము మరి పూర్తి అర్హతతోటి స్వర్గంలో ప్రవేశించాలని, అది మరి ఎవరైతే మంచివాడో అతనికి మరింత మంచిగా చేసే ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. అతనికి సహాయం చేయాలని, ఇతనికి సహాయం చేయాలని, మరి ఆ విధంగా మంచి చేయాలని మంచి ఆలోచనలు కలిగిస్తుంటాడు. మరి ఎవరైతే ఈ మాట వినకుండా అతను ఇష్టం వచ్చిన జీవితం గడుపుతాడో, ఎంత చెప్పినా ఎవరైతే వినకుండా ఉంటాడో అతనికి చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఆ విధంగా చెడు చేయాలని, ఈ విధంగా చెడు చేయాలని. ఎందువలనంటే నశించేవాడు పూర్తి నిదర్శనంతో నశించిపోవాలి, మరి స్వర్గాన్ని పొందేవాడు పూర్తి నిదర్శనాలతో స్వర్గంలో పొందాలి. ఇది ఎవరు కూడా ఓ దైవమా అతను ఈ విధంగా చేశాడు కదా మరి స్వర్గాన్ని ఎందుకు ఇచ్చావనో, లేకపోతే ఇంత మంచి చేసేవాడు కదా నరకంలో ఎందుకు తోసేసావనో ఎవరు కూడా అక్కడ ప్రశ్నించే అర్హత కానీ ఆ అవకాశం కానీ ఎవరికి కూడా దైవం ఇవ్వడు. అందువలననే స్వర్గంలో ప్రవేశించేవాడు పూర్తి నిదర్శనంతో ప్రవేశిస్తాడు, నరకంలోనికి పోయేవాడు పూర్తి నిదర్శనాలతో నరకంలోనికి పోతాడు. కాబట్టి ఇంకొక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. ఇంకా దైవం చెప్తున్నాడు, మీరు మంచి చేస్తే మరింత మంచిని మీరు పరలోకంలో పొందుతారు, మీరు చెడు చేస్తే ఎంతైతే చెడు చేశారో అంతే పరలోకంలో పొందుతారు. మనం చేసే మంచికి మనం చేసే చెడుకు ఫలితము ప్రపంచంలో రాకపోవచ్చు సోదరులారా. మనము ఎన్నో మంచి పనులు చేస్తుంటాము, ఎన్నో చెడ్డ పనులు కూడా చేస్తుంటాము, అయితే దాని యొక్క ఫలితం వెంటనే ఇక్కడ కనిపించదు. కానీ కనిపించడం లేదు కదా అని చెప్పేసి తప్పు చేసేవాడు నేను తప్పు చేయడం లేదు కదా అని, లేకపోతే మంచి చేసేవాడు అరే నేను మంచి చేస్తున్నా నాకు ఫలితం రావటం లేదు నేను చేస్తున్న తప్పు మంచిది కాదా అని అతను భావించినా, మనకు ఫలితం ఎక్కడ మనం చూసుకోము, పరలోకంలో చూసుకుంటాము. అందుకని దైవం చెప్తున్నాడు, మీరు చేసే పనులను పరలోకంలో మీరు చూసుకుంటారు అన్ని కూడా, ఆ దాని యొక్క ఫలితం అంతా కూడా మీరు పరలోకంలో చూసుకుంటారు. ఎందుకంటే ప్రపంచము చాలా తాత్కాలికమైనది కాబట్టి. సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. దైవం ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఇహలోకపు తాత్కాలిక జీవిత అవసరాలను అందరికీ కూడా ప్రసాదిస్తాడు, కానీ ఈ విధంగా ప్రసాదించి చివరకు వారిని నరకయాతన వైపుకు ఈడుస్తాడు. ఎవరిని ఈడుస్తాడు? ఎవరైతే దైవానికి దూరంగా పోతుంటారో, ఎవరైతే దైవానికి సాటి కల్పించి మరి అనేక మందిని ఆరాధిస్తుంటారో, మరి దైవం పంపినటువంటి మరి ప్రబోధనలు బోధనలకు అనుగుణంగా తమ జీవితాన్ని ఎవరైతే ఉంచుకోరో అటువంటి వారిని దైవము ఈ విధంగా తాత్కాలిక జీవిత అవసరాలను ప్రసాదించిన చివరకు నరకయాతన వైపునకు వారిని ఈడ్చడం జరుగుతుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్న సోదరులారా, ఏ విషయాలైతే మనము చక్కటి విషయాలను ఇక్కడ వింటున్నామో వీటి మీద మనము ఆచరణ చేసేలాగా, కేవలము విని బాగున్నాయి కదా అని చెప్పేసి ఊరుకునే మనస్తత్వం కాకుండా సోదరులారా వీటి పట్ట మనము, ఎందుకంటే జీవితము చాలా తాత్కాలికము, మన మరణము ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అవునండి, 60-70 సంవత్సరాలకు మరణం వస్తుందండి, నాకు ఇంకా 40 ఇంకా చాలా టైం ఉందండి అనుకోవడానికి అంత మాత్రం కూడా లేదు సోదరులారా. మరణం అనేది మన వెనకాలే నిలబడి ఉన్నది, దైవాజ్ఞ రాగానే అది మనం కబళించి వేస్తుంది. కాబట్టి మరణం రాకముందే మనం మేల్కోవాలి. దైవం పంపినటువంటి చివరి గ్రంథం ఖురాన్ ప్రకారము మన జీవితాన్ని మనం గడిపినట్లయితే నిస్సందేహంగా ఈ ప్రపంచంలో కూడా శాంతి లభిస్తుంది, పరలోకంలో కూడా దైవము సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. దైవం మీకు నాకు మనందరికీ కూడా మార్గాన్ని చూపుగాక. వాఖిరుద్దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.